అమ్మాయికి భారీగా తన జీవితంలో భాగస్వామ్యం ఇవ్వలేను కాని ఒక శ్రేయోభిలాషిగా మంచి భవిష్యత్తు ఇవ్వగలనని మాట ఇచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చాడు ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది కార్తీక్ అదే తెలియడం లేదు ఆ అమ్మాయి మనసులో ఏముందో ఏం ఆలోచిచిందో వాణ్ణి వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు వాడు ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నాడు కానీ ఇప్పటికీ దొరకలేదు ఆ అమ్మాయికి ఒక మంచి జీవితం ఇద్దామని తీసుకొచ్చి ఇప్పుడు తన జీవితాన్ని ఒక ప్రశ్నగా మార్చుకున్నాడు ఎవర్నో క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేయాలని తన జీవితం రిస్కులో పెట్టుకున్నాడు చివరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒక అసమర్థుడిగా తనకు తానే దోషిగా మిగిలిపోయాడమ్మా ఇప్పుడు చెప్పమ్మా ఈ సమస్యకి నువ్వు ఇచ్చే పరిష్కారం ఏంటి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి నాన్న మరి ప్రేమించిన అమ్మాయికి వాడిచ్చిన మాట ప్రేమ రెండు మనసుల వరకే కార్తీక్ కానీ పెళ్ళి రెండు జీవితాలకు సంబంధించింది ప్రేమ ఫెయిల్ అయితే బాధ మాత్రమే ఉంటుంది కానీ పెళ్ళి ఫెయిల్ అయితే బ్రతుకే భారం అవుతుంది ఒకసారి మెళ్ళో తాళి పడ్డాక ఆమె అతని భార్య కార్తీక్ ఆమె బాధ్యత అతనిదే పెళ్లి చేసుకున్న అమ్మాయిని అన్యాయం చేయొద్దని మీ ఫ్రెండ్కి చెప్పు ఈ ప్లేస్ లో నువ్వున్నా నేను అదే చెప్పేదాన్ని భగవంతుడా ఈ ముసలిదాని మొర ఆలకించావయ్యా మా గౌరమ్మను ఒక గూటికి చేర్చావు ఆ బాబు మనసు మార్చి మా గౌరిని ఏలుకునేలా చేసావు ఆ అమ్మాయి జీవితానికి వెలుగు ప్రసాదించిన నీకు వేల వేల దండాలు స్వామి దేవుడా నన్ను క్షమించు నిజం చెప్తే నాయనమ్మ ఏమైపోతుందన్న భయంతో అబద్ధం చెప్పాను నాయనమ్మకు అసలు విషయం తెలిసేలోపు ఈ అబద్ధం నిజమేలా చూడు భగవంతుడా అమ్మ సుమతి నువ్వు ఇక్కడే ఉన్నావా కార్తీక్ అమ్మ జానకి అందరూ రండి అమ్మ స్వాతి ఎక్కడ ఉన్నారరా ఒకసారి బయటికి రండి ఏంటి తాతే అంత హడావుడి పడుతున్నారు ఏంటి విషయం నేనే కాదు రేపటి నుంచి మనందరం హడావిడి చేసే విషయం మీ అందరికీ చెప్పబోతున్నాను ఏంటి నాన్నది కార్తీక్ ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్ అయ్యిందమ్మా ఆ విషయం చెప్దామనే మిమ్మల్ని అందరిని పిలిచాను చాలా సంతోషకరమైన వార్త చెప్పారు మావయ్య అయితే నా మేనల్లుడు కొత్తలుడు కాబోయే వేడుక మొదలవబోతోందన్నమాట ఏమాలోచిస్తున్నావు కార్తీక్ ఏం లేదు ఎంగేజ్మెంట్ పనులు ఎలా మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాను ఈ మావయ్య ఉండగా నీకెందుకలుడు శ్రమ రేపటి నుంచి ఈ హరిచంద్ర అస్సలు ఖాళీగా ఉండడు ఫుల్ బిజీ ఒంటి చేత్తో మొత్తం పనులన్నీ నేనే చూసుకోవాలి అవును మరి ఇంట్లో కార్యక్రమాలన్నీ మీరు చేస్తేనే జరిగాయి ఏంటలుడు ఇంకా అదోలా ఉన్నావు చూస్తావుగా మొత్తం నిశ్చితార్థ బాధ్యతలను నా భుజస్కంధాల మీద వేసుకుని నడిపిస్తాను జాగ్రత్తగా నడిపించండి ఆ భుజాల మీద బరువు ఎక్కువైతే నడు మొంగిపోతుంది కార్తీక్ ఈ విషయాన్ని శిరీషకు ఫోన్ చేసి చెప్పు తను సంతోషపడుతుంది అలాగే తాతయ్య
అక్కా బాగున్నావా? చెప్పు సుమతి, ఏంటి మార్నింగే కాల్ చేసావు? ఏదైనా ఇంపార్టెంట్ విషయమా? ఇంత కరెక్ట్గా ఎలా చెప్పావక్కా? ఇంపార్టెంట్ న్యూస్ ఏదో ఉందని నీ గొంతులో ఉన్న వైబ్రేషన్సే చెప్తున్నాయి. అవునక్కా, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. చెప్పు. అమ్మ నాన్న పంతులు గారి దగ్గరికి వెళ్ళొచ్చారు. కార్తిక్ సిరీల ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారు. చాలా థ్యాంక్స్ సుమతి. ఇప్పుడు నీ మాటలు తెల తెలవారే సుప్రభాతంలా ఉన్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఘట్టానికి ముహూర్తం ఖరారయ్యిందన్నమాట. నేను ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఇక ఈ భానుమతి ఆడబోయే ఆట ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. అవునక్క, నాకు కూడా ఈ విషయం విన్న వెంటనే చాలా హ్యాపీ అనిపించింది. సిరి ఇంట్లో కోడలుగా కాలు పెట్టి కార్తిక్ ని తన గుప్పిట్లో పెట్టుకుంటే చాలు, ఇక్కడ మన రాజ్యం మొదలైనట్టే. నువ్వలా చూస్తూ ఉండక్క, నువ్వనుకున్నవి అనుకున్నట్టు జరుగుతూ వెళ్తాయి. పెళ్ళయ్యేంత వరకే అమ్మ మాట, ఆ తర్వాత ఎవరైనా సరే పెళ్ళాం మాట వినాల్సిందే. కార్తిక్ మన చేతుల్లో ఉంటే ఇంటి కోడలుగా చెలామణి అవుతూ పెత్తనం చెలాయిస్తున్న వాళ్ళని ఇకపై మట్టు పెట్టొచ్చు. ఎలాగూ కార్తిక్ కి సిరి అంటే ప్రాణం కాబట్టి కార్తిక్ ని కట్టడి చేయటం సిరికి అంత కష్టమేమీ కాదు. ఆ క్షణం ఇంకెంతో దూరంలో లేదు. త్వరలోనే నేను అనుకున్నవన్నీ చేసి చూపిస్తాను. ఈ భానుమతితో పెట్టుకుంటే బాధ ఏ రేంజ్లో ఉంటుందో చూపిస్తా. సరే సరే అక్క, ఈ ఇంట్లో గోడలకు కూడా చెవులుంటాయి, తర్వాత మాట్లాడతాను. ఆ చెవులను తొందరలోనే కత్తిరిద్దాం. సరే అక్క, ఉంటాను. హలో బావా. చెప్పు సీనయ్య, ఏంటి ఫోన్ చేసావు? గౌరీ ఆచూకీ ఏమైనా తెలిసిందా బావా? లేదు సీనయ్య, తెలిస్తే నీకు చెప్పేవాణ్ణి కదా. బావా, ఇక్కడ నాన్నమ్మ గౌరీ నీతోనే ఉందనుకుని దేవుళ్ళందరికీ మొక్కులు మొక్కుతుంది. గౌరీ నీ దగ్గర లేదనే విషయం ఎలా చెప్పాలో అర్థం కాక నా మనసు తెగ సతమతమైపోతుంది బావా. నువ్వు కంగారు పడి నాయనమ్మకి ఏమీ చెప్పకు. నేను చెప్పే వరకు ఆగు. నేను తప్పకుండా గౌరీ ఎక్కడుందో తెలుసుకుంటాను. అప్పటి వరకు ఏదోలా మేనేజ్ చేయి. సరే బావా, కానీ నాకు ఒక సాయం చేయవా? చెప్పు సీనయ్య. మా ఊరు నుంచి కానీ మా ఇంటి నుండి కానీ నీకెవరైనా ఫోన్ చేస్తే గౌరీ నీ దగ్గర క్షేమంగా ఉందని చెప్పు బావా. సరే, నాన్నమ్మ వస్తుంది. గౌరీ ఆచూకి త్వరగా తెలుసుకో బావా. నేను ఇంకుంటాను. సరే సీనయ్య. చెప్పు సిరి. సార్ ఏం చేస్తున్నారు? ఏమీ చేయడం లేదు సిరి. విషయం ఏంటో చెప్పు.
విషయం ఉంటేనే కానీ కాల్ చేయకూడదా? ఎందుకు చేయకూడదు సిరి? నాకు ఈ ప్రపంచంలో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది నీతో మాట్లాడే మాటలు, నీతో గడిపే క్షణాలే. ఆహా, అయితే మనం ఇప్పుడు అర్జెంట్‌గా కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఇంత సడన్ గానా? ఏంటి ప్రోగ్రామ్? మన ఎంగేజ్‌మెంట్ ని మన ఇద్దరం ముందే సెలబ్రేట్ చేసుకోవాలి. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేయి. ఎక్కడికి రావాలో ప్లేస్ నువ్వే ఫిక్స్ చేయి. మన ఇద్దరం ఫస్ట్ టైం మీట్ అయిన షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చేయి. నీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది ఈ రోజు. నీకు ఇంతకు ముందు చెప్పాను కదా ఒక ఫ్రెండ్ ని పరిచయం చేస్తానని. అమ్మోని, నీకు పరిచయం చేస్తున్నాను ఈ రోజు. ఓకే, నేను వస్తున్నాను. సరే, బై. ఇప్పుడు మనం షాపింగ్ కి వెళ్తున్నాం. నేను రానక్క, నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. పనులు ఎప్పుడు ఉండేవే అమ్మ, ఈ రోజుకి ఆ పనులన్నీ పక్కన పెట్టి నాతో రా. నువ్వు వెళ్ళక్క, నేనెందుకు అక్కడికి? నువ్వు వచ్చేలోపు నేను పనులన్నీ చేసేసుకుని నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అక్కడ ఏం జరిగిందో నువ్వు వచ్చిన తర్వాత నాకంతా చెప్దావు గాని. నేను వెళ్తుంది షాపింగ్ మాల్ కి, హనీమూన్ కి కాదు. వచ్చిన తర్వాత నీకు అన్ని చెప్పడానికి. హనీమూన్ అంటే ఏంటక్క? హనీమూన్ అంటే భార్య భర్తలు పెళ్ళైన తర్వాత ఎక్కడికైనా దూరంగా వాళ్ళిద్దరు మాత్రమే ఏకాంతంగా గడుపుతారు. ఏకాంతం అంటే అర్థమైందా అమ్ము? ఎవ్వరూ లేకుండా వాళ్ళిద్దరే గడుపుతారన్నమాట. ఇంకా పక్క, నాకు అర్థమైంది. ఏమర్థమైంది చెప్పు చెప్పు. పోక్క, అసలు నీకు సిగ్గే లేదు. నా చెల్లి దగ్గర నాకెందుకు సిగ్గు? ఏదైనా నీ దగ్గర ఫ్రీగా మాట్లాడగలను. అమ్ము, నీకు ఒక విషయం చెప్పనా? ఏంటక్క అది? హాస్పిటల్కి రావడం వల్ల నువ్వు నాకు కలిశావు. ఇప్పుడు షాపింగ్ మాల్కి రావడం వల్ల నీ భర్త కనబడొచ్చేమో. మాల్ అంటే ఏంటి? మాల్ అంటే చాలా షాప్స్ అన్ని కలిపి ఒకే దగ్గర ఉంటాయి. షాప్ అంటే తెలుసా? అది కూడా చెప్పాలా? ఎందుకు తెలీదక్కా? మా ఊర్లో కామేష్ గడి కొట్టుంది కదా. ఏది? పప్పులు ఉప్పులు అమ్ముతూ ఉంటారు కదా, అదా? అవునక్క, నువ్వు భలే చెప్పేశావక్క. నువ్వెంతైనా తెలివైన దానివక్క. ఆ షాప్ ఎలా ఉంటుందో చూడకుండానే అందులో పప్పులు ఉప్పులు కడతారని బాగా చెప్పేస్తున్నావు. మీ పుస్తకాల్లో ఇవన్నీ ఉంటాయా అక్క? అందుకేనేమో చదువుకుంటే అన్నీ తెలుస్తాయంటారు. నాకు చదువు లేకపాయే అవన్నీ తెలుసుకోవడానికి. ఒసే మొద్దు, మీ కామేజ్ గడు కట్టే పప్పుల ఉప్పుల గురించి చెప్పడానికి ఇప్పుడు డిగ్రీలు ఏం చదవాల్సిన అవసరం లేదు. కానీ ముందు నేను చెప్పేది విను. మాల్ అంటే పెద్ద పెద్ద షాప్స్ అన్ని కలిసి ఒకే దగ్గర ఉంటాయి. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక పెద్ద రాజమహల్లా ఉంటుంది. అంత పెద్దగా ఉంటుందా అక్క? చిన్నప్పటి నుంచి మా నానమ్మ చెప్పే కథల్లో ఆ రాజమహల్ గురించి వెళ్ళమే, కానీ ఎప్పుడూ చూడలేదు నేను. అందుకే రమ్మంటున్నాను. అయినా వద్దులే అక్క, మరెప్పుడైనా వస్తాను. అదేం కుదరదు, నువ్వు వస్తున్నావు, మనం వెళ్తున్నాం, అంతే. మొండి పిల్ల, చెప్పిన మాట వినవు కదా. ఇక్కడ చెప్పాల్సింది నేను, వినాల్సింది నువ్వు. అక్క మాట చెల్లి వింటుందా, చెల్లెల మాట అక్క వింటుందా? అక్కగా ఆర్డర్ వేస్తున్నాను, నువ్వు నాతో వస్తున్నావు, అంతే. సరే అక్క. మా మంచి చెల్లి చెప్పిన మాట వింటుంది. తొందరగా రెడీ అవ్వు. నేను నా భర్తని కలవాలనుకోవడం లేదక్క. కలవాలనుకుంటే అసలు అతన్ని వదిలిపెట్టొచ్చేదాన్నే కాదు. అతని మనసులో
వేరే అమ్మాయి ఉంది. వాళ్ళిద్దరికి పెళ్లి జరగాలి. వాళ్ళు కలకాలం సంతోషంగా ఉండాలి. నానమ్మ చెప్పినట్టు నా వల్ల ఆయనకి ఎటువంటి బాధలు రాకూడదు. కానీ నీకు అవన్నీ చెప్పలేనక్క. కార్తీక్, హారతి తీసుకో, తీసుకోరా. కార్తీక్ బాబు, మీకు నమ్మకం లేకపోయినా అమ్మకి నమ్మకం ఉంది కదా. అమ్మను మీరు ఎలాగో నమ్ముతారు కాబట్టి హారతి తీసుకోండి బాబు. సరే, అమ్మని బాధ పెట్టకూడదని తీసుకుంటున్నాను. అలా అనకూడదు నాన్న. మనకి నమ్మకం లేకపోయినా దేవుణ్ణి విమర్శించకూడదు. నేను దేవుణ్ణి విమర్శించడం లేదమ్మా. కార్తీక్, నమ్మకం అనేది దానంతటా అది రాదురా. మనం నమ్మడం మొదలు పెడితే దాని వలన వచ్చే ఫలితాలు మనకు నమ్మకం కలిగిస్తాయి. సరే అమ్మా, నువ్వు నమ్ముతున్నావు కదా, నీకేమైనా ఫలితాలు కనిపిస్తే అప్పుడు నేను నమ్మడం గురించి ఆలోచిస్తాను. కార్తీక్ బాబు ఏదో పని మీద బయటికి వెళ్తున్నట్టున్నాడమ్మా, ఇవన్నీ తర్వాత చెప్పొచ్చమ్మా. సిరిని కలవడానికి మాల్కి వెళ్తున్నానమ్మా. అలాగే నాన్న, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే అమ్మా. ఎలాగూ కార్తిక్ కి సిరి అంటే ప్రాణం కాబట్టి కార్తిక్ ని కట్టడి చేయటం సిరికి అంత కష్టమేమీ కాదు. నా కొడుకు నాకు దూరం అవుతాడా? నిజంగా అదే జరిగితే ఈ తల్లి తట్టుకుంటుందా? దేవుడా, నిన్నే నమ్ముకున్నాను, నా బిడ్డని నా నుంచి దూరం చేయకు. డాడీ, నిన్న బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నాను. అవునా? కార్తిక్ ని కలవడానికి వెళ్తున్నావా లేక నీ బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నావా? ఇద్దర్ని ఒకేసారి ఒకే ప్లేస్ లో కలుస్తున్నాను. అదేంటి, మనం కలుస్తుంది ఒక్కరిని కదా, ఇద్దరిని చెప్తున్నా వింటక్క. మొద్దు, నా బాయ్ ఫ్రెండే నా బావ కూడా, అందుకే అలా చెప్పాను. అవునా? సిరి బావని కలవడానికి వెళ్తూ తనని ఎందుకు తీసుకెళ్తున్నా? అమ్మోకి బావని డైరెక్ట్ గా చూపిస్తానని మాటిచ్చాను, అందుకే తీసుకువెళ్తున్నాను. పోనీలే అమ్మా, మంచి పని చేస్తున్నావు. పాపం తను కూడా వచ్చినప్పటి నుంచి ఇలా ఇంట్లోనే ఉంటుంది. నువ్వు ఇలా బయటికి తీసుకువెళ్తే తనకు కూడా కొంచెం చేంజ్ ఓవర్ ఉంటుంది. కార్తీక్ ఆఫీసులో తలకు మించిన పనులతో తలమునుకులవుతుంటాడు. సిరి, నువ్వు మాటి మాటికి తనని డిస్టర్బ్ చేయకు. ప్రతిసారి ఇలా బయటికి రమ్మని అడిగితే ఎలా రాగలడు? అర్థం చేసుకో సిరి. ఏంటి మమ్మీ అర్థం చేసుకునేది? ప్రేమించిన అమ్మాయి గురించి ఆ మాత్రం టైం స్పెండ్ చేయలేకపోతే ఇంకా ప్రేమించడం ఎందుకు మమ్మీ? ప్రేమించాడు కదా అని పదే పదే విసిగించడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. అయినా నీకవన్నీ ఎందుకు మమ్మీ? నా గురించి బావకి తెలుసు, బావ గురించి నాకు తెలుసు. పెళ్లి చేసుకోబోయే వాళ్ళం మేమిద్దరం. ఏవో పడతాం, నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకు. సర్లే భాను, మీ అమ్మ అలానే అంటుందిలేమ్మా, మీరు వెళ్ళండి. మీ సపోర్ట్ ఏంటి దానికి? అదంటే చిన్నపిల్ల, ఏం చెప్పినా అర్థం కాదు. నీ బుద్ధి ఏమైంది? ఇది మరీ బాగుంది భాను, ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు వాళ్ళ మీద కోపాన్ని నా మీద చూపిస్తావేంటి? అందుకే మిమ్మల్ని మధ్యలోకి దూరద్దనేది. సిరి, అమ్మకి ఇక్కడ 100 పనులున్నాయి. తనని తీసుకెళ్ళిపోతే ఎలా? నువ్వెళ్ళు, కానీ తను ఇక్కడే ఉంటుంది. కుదరదు మమ్మీ, నేను అమ్మని తీసుకువెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఆయన పనులు చేసుకుంటూ కూర్చోవడానికి అమ్మ ఇంటి పని మనిషి కాదు. ఈ ఇంట్లో ఒక మనిషి, ఇంకెప్పుడు తనని అలా ట్రీట్ చేయొద్దు. నేను రానని చెప్పానమ్మా, కానీ అక్క నా మాట వినడం లేదు. అమ్మో, నాతో రా. అక్క! ఏంటండి,
ఇదిలా తయారవుతుంది? తన బుర్రకి తోచినప్పుడు కనీసం తల్లి చెప్పింది వినాలి. మనిషికి తెలివేనా ఉండాలి, లేదా తెలివేన వారు చెప్పిందైనా వినాలి. మీ కూతురికి రెండూ లేవు. నీ మాటలు వింటుంటే నాకు నవ్వొస్తుంది బాలు. నవ్వు రావడానికి నేనేమైనా కామెడీ చేస్తున్నానా? నీ మాటే వినాలనుకునే మనస్తత్వం నీది. తన అనుకునేది తప్ప ఎవరి మాట వినని మైండ్ సెట్ నీ కూతురిది. ఇద్దరు వ్యక్తులు తమకు తామే తెలివైన వాళ్ళమని ఇలా తగులాడుకుంటున్నప్పుడు మధ్యలో మాలాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా మీకు బుర్రకెక్కదు. ఆపండి. మీ సపోర్ట్ చూసుకొని అది అలా రెచ్చిపోతుంది. మీరు మీ కూతురు ఎలా గుల తగలడండి, మీ ఇష్టం. గౌరీ, గౌరీ, నిన్ను మంచిగా చూసుకుంటానని, నీకు మంచి భవిష్యత్ ఇస్తానని నేను మీ వాళ్ళకిచ్చిన మాటని మర్చిపోయావా? మరి మీ మనసులో ఉన్న అమ్మాయి మాట ఏంటి?